జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీలో నాయకులు ఎలా ఉండాలి అంటే చాలా సఖ్యతగా ఉండాలి ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి కేడర్ ఎవరైనా సరే కింది స్థాయి కార్యకర్తలు కానివ్వండి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరూ కూడా చాలా సఖ్యతతో కలిసికట్టుగా సమిష్టిగా ముందుకు వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి గారి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేంటి అంటే నూట ఐదు స్థానాల్లో కూడా కేతనం ఎగరవేయడం వచ్చే ఎన్నికల్లో దానికి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి మొన్న కూడా అంత సహకారం అందించబట్టే ఆ స్థాయిలో కృషి చేయబట్టే నూట యాభై ఒక్క స్థానాలు విజయం సాధించారు అందరికీ తెలిసిందే కాకపోతే ఈ ఈ విజయాన్ని విజయ గర్వంగా మార్చేసుకొని ఏదో ఫీల్ అయిపోయి ఏదో అనుకుంటే మళ్ళీ అది ప్రతిపక్షాలకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుద్ది ప్రత్యర్థి పార్టీలు మేసం మెలియడానికి తొడలు కొట్టడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనే విషయం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు దీనికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల కోసం ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానివ్వండి ఏం చేయాలో అన్ని పక్క ప్రణాళికతో చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వెనకడికి అయితే వేయట్లేదు కానీ ఇక్కడ ఇబ్బందులు చికాకులు చిక్కులు వస్తున్న అంశం ఏంటి అంటే గ్రూప్ రాజకీయాలు పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోవడం ఇది ప్రతిపక్ష పార్టీకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ ఇది అందుకే అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇదే అని చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు అయితే ప్రధానంగా ఎంపీలు ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న ఒక వివాదాలు అంటే కోల్డ్ వార్లు అందరికీ తెలిసిన విషయం ఓపెన్గా ఏ నియోజకవర్గాల్లో జరుగుతుందనేది ఆ ప్రాంతాల్లో అందరికీ తెలుసు మళ్ళీ పోసుకొచ్చినట్టు చెప్పక్కర్లేదు ఈ ప్రాంతంలో ఇలా ఉంది పలానా ఎమ్మెల్యే ఇలా ఉన్నారు పలానా ఎంపీలు చాలా చోట్ల దాదాపు ఒక రెండు మూడు నియోజకవర్గాలు అయితే పర్టికులర్గా చెప్పచ్చు ఖచ్చితంగా అక్కడ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య పచ్చకట్టు వేస్తే బొగ్గుమంటుందని ఇద్దరు ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ముందుకు నడవాలి జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతారు నెక్స్ట్ కూడా అంతే తప్ప మేము అలా చేయము ఇలాగే చేస్తాం మాకు ఇక్కడ ప్రోటోకాల్ ఇష్యూస్ లేదంటే వాళ్ళ నా పర్మిషన్ లేకుండా నా నియోజకవర్గంలోకి ఎంపీ ఎలా వస్తాడని ఎమ్మెల్యేలు లేదంటే నేను ఎంపీ కాబట్టి నా ఇష్టం ఎక్కడికైనా తిరుగుతానని ఎంపీ మొత్తం మీద వాళ్ళకి ఒకరినొకరికి పొసకపోవడం మాట మాట కలవకపోవడం ఫైనల్గా పార్టీకి చెడ్డ పేరు రావడం కేడర్లో ఒక కన్ఫ్యూజన్ కేడర్లో ఒక అయోమయం అందరూ వైసీపీ నాయకులే కాకపోతే ఎమ్మెల్యే వర్గం వేరు ఎంపీ వర్గం వేరు అన్నట్టుగా రెండుగా చీలికలు అయిపోవడం ఎవరికి కాళ్ళు గ్రూపులు కట్టుకోవడం గ్రూప్ రాజకీయాలు చేయడం ఇది అల్టిమేట్గా ఓవరాల్గా ఫైనల్గా చూసుకుంటే పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది అంటే అందుకే ఇమీడియట్గా దీని మీద అధిష్టానం ఏమన్నా రంగంలో దిగి ఇటువంటి వివాదాలను సర్దుమణికి చేస్తుందా అంటే వాళ్ళే సర్దుకుంటారులే కొన్ని రోజులు చిన్న చిన్న గొడవలు వచ్చినా అని చెప్పి ఆలోచనలో అధిష్టానం ఉద్ద ఉంది అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అలా ఉంటే కుదరదు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలి అంటున్నారు కొంతమంది రాజకీయ పరిస్థితులు ఎందుకంటే అది ఒక నియోజకవర్గం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మూడు నియోజకవర్గాలు నాలుగు నియోజకవర్గాల దాకా పాకింది అది ఇంకా వదిలితే ఇంకా ముదిరిపోయే అవకాశం ఉంటుంది అదే కనుక జరిగితే అది ప్రత్యర్థి పార్టీలకు వరం వరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి